మానవత్వాన్ని దాతృత్వానికి ప్రతీక అయిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం చాలా గొప్ప కార్యమని చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ పేర్కొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో తన స్వగ్రామమైన కొదురుపాక గ్రామంలో గత 30 రోజుల వలస కూలీలకు భోజన సౌకర్యాన్ని కల్పించడం సంతోష్ కుమార్ మానవత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి స్వయంగా శాసనసభ్యులు రవిశంకర్ వడ్డించారు. అనంతరం నిరుపేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వలస కార్మికుల ఆకలితో అలమటించకుండా ఉండేందుకు ప్రతి వ్యక్తికి 12 కిలోల బియ్యం 500 రూపాయలు సహాయం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని ఎంపీటీసీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య, సింగిల్ విండో చైర్మన్ ముదుగంటి సురేందర్ రెడ్డి, సర్పంచ్ జోగినిపల్లి ప్రేమ్ సాగర్ రావు, టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు మల్లేశం, వైస్ ఎంపీపీ నాగరాజు, పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సంతోష్ కుమార్ గారి రాజ్యసభ సభ్యులైనటువంటి వారి నేతృత్వంలో జోగినిపల్లి మండలంలోని కొదురుపాక గ్రామంలో గత 30 రోజులుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం ఈరోజు ముగింపు సందర్భంగా అదేవిధంగా వారికి కూరగాయలు పెద్దలు రవీంద్రరావు గారి సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని గత 30 రోజులుగా మనం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం కాబట్టి అందరికీ కూడా టీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ తెలుసుకుంటాం. మండలం కొదురుపాక ముద్దుబిడ్డ అయినటువంటి రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరియు రవీంద్రరావు గారి సూచనల మేరకు ఈ కొదురుపాక గ్రామంలో వలస కార్మికులు తర్వాత పేదవర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి గత 30 రోజుల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కొదురుపాక సంతోష్ అన్న యువసేన మరియు కొదురుపాక ప్రజాప్రతినిధులు మరియు మండల ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు మరియు పార్టీ నాయకులు అందరూ దీంట్లో పాల్పంచుకొని ఈ 30 రోజుల నుంచి శ్రమించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఇట్లాంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టినటువంటి గౌరవనీయులు సంతోష్ కుమార్ గారికి మా మండల ప్రజల పక్ష తరఫున వారికి ధన్యవాదాలు. వారి యొక్క సామాజిక స్పృహ తీసుకొని మండలంలో ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి మేము ఎల్లవేళలా ముందుతామని భావిస్తూ ముగిస్తాం. జై హింద్, జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం 30 రోజుల నుంచి కొనసాగుతుంది. ఇది విజయవంతంగా కొనసాగింది. కోవిడ్ 19 నేపథ్యంలో పేద ప్రజలు ఆకలికి అలమటించద్దని ఒక ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు గౌరవనీయులైన రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. గొప్ప మనసున్న మహారాజు మా సంతోష్ కుమార్ గారు ఈ విధ రైతుల పట్ల వారు పక్షపాతి, ఇంటి సంక్షోభంలోనూ కష్టకాలంలోనూ ప్రతి గింజను కొనుగోలు చేయడం జరుగుతుంది. కొనుగోలు కేంద్రాలలో కావచ్చు, మిల్లర్లలో కావచ్చు, ఏ సమస్య ఉన్నా మా దగ్గరికి తీసుకురండి, దానికి పరిష్కారం మేము చేస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ. జైతలండి. నియోజకవర్గం బోయినపల్లి మండలం కుదురుపాక గ్రామం ఈరోజు మరి 30 రోజులుగా అన్నదాన కార్యక్రమాన్ని కుదురుపాక బిడ్డ మా నియోజకవర్గం అండాదండగా ఉన్నటువంటి గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఒక సుమారుగా వరకు విధించారు కనుక ప్రజలందరికీ మరొకసారి మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా చేతులెత్తి మరి శిరస్సు వంచి నమస్కారం చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీరందరూ దయచేసి దండం పెట్టి చెప్తున్న భౌతిక దూరాలను పాటించండి. కరోనాకు మందు లేదు కనుక మనందరం దీన్ని కట్టడి చేసే విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రతి సూచనను సలహాను తప్పకుండా పాటించి మరి ఈ యొక్క కరోనాను కట్టడి చేసే విషయంలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి గౌరవ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి మా పేద ప్రజలకు అన్నం పెట్టిన అన్నదాతగా వారందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను.